గత ఎన్నికల్లో సొంత బాబాయి హత్యను రాజకీయ లబ్ధి కోసం వాడుకున్న జగన్ ఇప్పుడు పింఛన్ల పంపిణీలోనూ అలాగే జగన్ నాటకం ఆడుతున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు అవ్వాతాతలు దివ్యాంగులకు ఆయన నమ్మక ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు వైకాపా కుట్రల్ని తిప్పికొట్టాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు పింఛన్దారులకు ఆయన బహిరంగ లేఖ రాశారు ఎన్నికల కోడ్ కారణంగా వాలంటీర్లను నగదు పంపిణీ బాధితుల నుంచి ఎన్నికల కమిషన్ తప్పించిందని ఆయన చెప్పారు ప్రత్యామ్నాయ మార్గాల్లో ఇళ్ల వద్దే పింఛన్ ఇవ్వాలని సూచించిందని గుర్తు చేశారు ఈ పరిణామాన్ని వైకాపా కుట్రలు కుతంత్రాలకు ఉపయోగించుకుంటున్న విధానాన్ని ప్రజలు లబ్దిదారులు అర్థం చేసుకోవాలని కోరారు క్షేత్రస్థాయిలో ఒకటి పాయింట్ మూడు ఐదు లక్షల మంది గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది మరోవైపు రెవెన్యూ సెర్ప్ మెప్మా పంచాయతీరాజ్ ఉద్యోగులు ఉన్నారని చంద్రబాబు స్పష్టం చేశారు సిబ్బంది సహకారంతో ఒక్కో రోజులో అందరికీ పింఛన్లు అందించే వెసులుబాటు ఉందని గుర్తు చేశారు సిబ్బంది లేరని లబ్దిదారులను గుర్తించడం కష్టమని ప్రభుత్వ కుంటిసారు లు చెప్పడం హాస్యాస్పదమని మండిపడ్డారు ఇది ముమ్మాటికి కుట్రేనని చంద్రబాబు విమర్శించారు లబ్దిదారులందరికీ ఇళ్ల వద్దనే పింఛన్లు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు